కరోనాతో తాను కొలుకోవాలని ఆలయాల్లో మసీదుల్లో చర్చిల్లో ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ అన్నారు. శనివారం తిరాస పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం మొక్కజొన్న పెద్ద ఎత్తున కొనడంతో ప్రభుత్వానికి చాలా నష్టమైందని, మొక్క పంటలు వేయవద్దని ముఖ్యమంత్రి కోరినా కొందరు రైతులు వేశారని, తిరాస పార్టీ రైతుపక్ష పార్టీ ప్రభుత్వం రైతు బంధు ప్రభుత్వం అని అన్నారు. ప్రతి సంవత్సరం తెలంగాణలో పంటలు బాగా పెరుగుతూ వస్తున్నాయని, దేశంలోనే తెలంగాణ ప్రస్తుతం రెండో స్థానంలో ఉందని, అభివృద్ధి పథకాలు పక్కకు పెట్టి రైతులకు ఆదుకుంటున్నట్లు ఆయన గుర్తు చేశారు. గత సంవత్సరం మొక్కల కొనుగోలుతో ప్రభుత్వానికి 840 కోట్ల నష్టం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం కొన్నది కేవలం వడ్లే అని, ప్రస్తుతం మార్కెట్ నష్టాల్లో ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 5 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కలను విదేశాల నుండి ఎగుమతి చేస్తే దాన్ని ప్రతిపక్షాలు ఎందుకు విమర్శించడం లేదని ఆయన అరవింద్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన తెలంగాణ రాష్ట్రంలో పంటలు కూడా చేతికొచ్చే సమయం వచ్చింది. మామూలుగా అయితే ఆంధ్రాలో పంటలన్నీ సంక్రాంతి టైం వస్తే ఇంకో నెల లేట్ చేస్తారు, సంక్రాంతి సంబరాలు ఎక్కడ జరుగుతుంది. కానీ మన దగ్గర మొక్కజొన్న ఇవన్నీ కూడా దసరాకు ముందే వస్తే మన అందరు కూడా అలవాటు మక్కగారెలు మటన్ ఇవన్నీ తినడం, పాయసం తినడం. ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ముందే సూచన చేసింది, మొక్కల ధర బాగా పడిపోయే పరిస్థితి ఉంది. పోయిన సంవత్సరమే మనము మొక్కజొన్న పెద్ద ఎత్తున కొనడం, దానివల్ల రాష్ట్ర స్థాయిలో కూడా కొంత నష్టం ఏర్పడింది. కాబట్టి ఈసారి కొంత మొక్కజొన్న ఎక్కువ పెట్టొద్దు అని చెప్పి ముందే చెప్పడం జరిగింది. నిన్న ఉదయమే మనం పత్రికలు చూస్తే కూడా ముఖ్యమంత్రి గారు చాలా సానుకూల నిర్ణయం రైతుల పక్షాన తీసుకుపోతారన్నట్టు సూచన తెలిసింది, కొన్ని పత్రికల్లో వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో తెలంగాణ అన్నదాత పంజాబ్ తర్వాత రెండవ స్థానంలో ఉన్నారు. దీన్ని మొదటి స్థానానికి తీసుకుపోతామని చెప్పి మొన్ననే చెప్పిన వార్తలు నిన్ననే పత్రికలు వచ్చినాయి ఉదయాన్నే. కానీ మన ప్రాంతంలో రైతులు కొంత మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి కొన్ని రాజకీయ పక్షాలు ప్రోత్సహించడంతో కొందరు ధర్నాలు చేసింది, దురదృష్టకరం. ఏదున్నా కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా, ఏ డేటా తీసుకున్నా కానీ ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం అని తెలుస్తుంది. టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలోని కేసీఆర్ గారి నేతృత్వంలోని పార్టీ రైతు పక్షపాత ప్రభుత్వం, రైతు బంధు ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా వ్యవసాయం పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు చూపుతున్న ప్రత్యేకమైన శ్రద్ధ వల్ల ప్రతి సంవత్సరం కూడా పంట విస్తీర్ణం పెరిగింది కానీ తగ్గలేదు. అక్కడ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇది ముఖ్యమంత్రి గారు విమర్శించుకుంటూ ఈ ధర్నాలతోటే అయిందంటారు. అసలు వాళ్ళకి స్టేట్మెంట్ ఎట్లా ఇవ్వాలనిపించిందో మన పార్లమెంట్ సభ్యులకు నాకైతే అర్థమవుతుంది. వారికి స్టేట్మెంట్ పార్లమెంట్ సభ్యులకి దీని మీద మాట్లాడే ముందు మరి మక్కల ధర ఎందుకు తగ్గింది, మరి తెలంగాణ రాష్ట్రానికి ఏ రకంగా సహాయం చేద్దాం అనే ఆలోచన ముందుగా చేయాలి. భారతదేశంలో ఒక పార్లమెంట్ సభ్యులు అత్యున్నత పార్లమెంట్లో కూర్చుంటారు, భారతదేశం నిర్ణయాలు చేసే కాడ, మరి ఎక్కడైనా కొంటున్నారా, ఎక్కడైనా ఇస్తున్నారా? మరి ఆనాడు 5 లక్షల మెట్రిక్ టన్నుల విదేశీ మొక్కలు తీసుకొస్తానన్నాడు, అబ్జెక్షన్ ఎందుకు చేయలేదయ్యా నువ్వు? ఇవాళ కేసీఆర్ గారు నడుతురు నిన్న కాదు, ఇంకొక 3 రోజుల ముందు అనౌన్స్ చేసేది ఉండని మాట్లాడతారు. 3 రోజుల ముందు అనౌన్స్ కాదు, 30 రోజుల కింద తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఎందుకు ఖండించలేదని అడుగుతున్నా. నేను అరవింద్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, విదేశాలకు వెళ్ళి మొక్కలు ఇంపోర్ట్ చేస్తున్న పరిస్థితిని ఎందుకు మీరు ఖండించలేదని చెప్పి నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతి అని తెలుసు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్ని గోదాములు కట్టుకు, అసలు గోదాములు ఉండేనా మనకు? 4 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే దాన్ని 29 లక్షలకు తీసుకుపోయింది. మనం జగిత్యాలనే చూస్తే 5000 మెట్రిక్ టన్నులది మార్కెట్ యార్డ్లో, 5000 మెట్రిక్ టన్నులది వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో,
5000 మెట్రిక్ టన్నుల రాయకల్లు 3000 మెట్రిక్ టన్నుల సారంగపూర్లో సారంగపూర్లో 300 మెట్రిక్ టన్నుల గోదాములు లేకుండే రాయకల్లు కూడా 300 మెట్రిక్ టన్నుల గోదాములు లేకుండే ఇదొక జగిత్యాల నియోజకవర్గం చూస్తేనే ఇన్ని వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వితరణ చేశారు మరి ఎవరైనా చెరువులు దవ్వమని అడిగినరా ఇలా ధర్నాలు చేస్తేనే కొన్ని చేసిన చెప్పి బాలువీలు గొప్పలు చెప్పుకుంటున్నారు చెరువులు దవ్వమని ఎవరిని అడిగినరా చెరువులు ధ్వంసం అవుతున్నాయి చెరువులను కాపాడాలనే ఒక గొప్ప ఆలోచన ముఖ్యమంత్రి గారు రావట్టే ఇవాళ చెరువుల్లో నీళ్లు నిలువ ఉండబట్టే ఇవాళ ఇంత పంట పెరిగింది ఎవరైనా మిషన్ కాకతే గురించి అడిగారా మరి అదేవిధంగా ఎన్నో ఎస్ఆర్ఎస్పి కాలువలకు తూములు లేక గడ్డి కొడదు ఎవరికైనా ఆలోచన వచ్చిందా తూములు పెట్టాలని జగిత్యాల నియోజకవర్గంలో ఎన్ని చోట్ల తూములు పెట్టామో ఈ కాంగ్రెస్ దానికి ప్రభుత్వం ఇవ్వాలి ప్రభుత్వం ఇవ్వాలని రోజు కూర్చొని స్టేట్మెంట్లు ఇస్తారు నాయకులు మరి ప్రభుత్వం నష్టపోతే ఎవరు నష్టపోయినట్టు అన్ని వర్గాలను కూడా చూసుకోవాలి రైతులకే అత్యంత ప్రాధాన్యత ఇస్తాం జై జవాన్ జై కిసాన్ అని మనం కూడా అంటాం మనది కూడా రైతు బంధు ప్రభుత్వమే రైతు బంధు ప్రభుత్వం కాబట్టే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం రైతు బంధు కింద 7000 కోట్ల ఒక్కొక్క పంటకి ఇస్తున్నారు ఎక్కడన్నా ఉన్నదా ఇది ప్రపంచ ఆహార సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద వరల్డ్ వాళ్ళు మెచ్చింది వాళ్ళే కాదు ఇవాళ దేశమంతా మెచ్చుతుంది కాబట్టే మోడీ గారు కూడా తులసో పత్రము ఇస్తా ఉన్నాడు 5000 6000 కానీ మనం 10 ఎకరాలు ఉంటే 1 లక్ష రూపాయలు ఇస్తున్నాం ఒక ఎకరం ఉంటే 10000 ఇస్తున్నాం వాళ్ళు 5 ఎకరాలు ఉన్నా గదే 6000 ఇస్తున్నాం అంటే ఈ రైతు బంధు ఒక గొప్ప పథకం కాబట్టే ఇన్ని ఇస్తూ ఉంటే ఇవాళ ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో రైతు బంధు పోయిన సంవత్సరం 204 కోట్ల రూపాయలు ఇచ్చిందండి ఈ రకంగా రైతుల కోసం పెట్టుబడి సాయం చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడ ఉన్నదో ఎక్కడా లేదు మరి అదేవిధంగా రైతు బీమా ఒక రైతు చనిపోతే ఎన్నడన్నా ఎవరైనా ఆదుకునే వాళ్ళు ఉన్నారా ఇవాళ ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో ఈ 3 సంవత్సరాల్లో ఒక 250 కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షలు చొప్పున వచ్చింది రైతులకు ఇంకా కూడా వచ్చేటువంటి ప్రాసెస్లు ఉన్నాయి నేను ఓన్లీ శాంక్షన్ చెప్తాను అంటే ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం రైతుల పక్షపాతిగా రైతు బంధువుగా రైతు మిత్రగా ఉన్నదని చెప్పి అందరం తెలియజేస్తున్నాం కేసీఆర్ గారి అడుగు జాడల్లో తప్పకుండా మేమందరం కూడా రైతుల పక్షాన్నే ఉంటాం నిన్న కొంతమంది ఆవేశపడ్డా కానీ వాస్తవానికి నిన్న ఉదయం పేపర్ చూస్తేనే ఎక్కడిదక్కడ ఆగేది ఉంది కానీ నాకు కొంత రెచ్చగొట్టి ఇచ్చేసి ఎందుకంటే నిన్న ఉదయం పేపర్ చూస్తేనే అర్థమైపోయింది ఆల్రెడీ రైతుల పక్షాన్ని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోబోతుందని చెప్పి ఒకటి ఏంటంటే ప్రపంచ మార్కెట్లో ధర బాగా తక్కువని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల 5 లక్షల మెట్రిక్ టన్నులు బయటకు వెళ్ళి వచ్చిన సందర్భంలో ఇవాళ 1860 రూపాయలు నాకే వాస్తే ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పి బయట మార్కెట్లో 1200 రూపాయలకు దొరికేటట్టు చేశారు ఇదే కేంద్ర ప్రభుత్వం 1860 మినిమం సపోర్ట్ ప్రైస్ అని వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి చెప్పింది కానీ మార్కెట్లో 1200 రూపాయలకు దొరికేటట్టు చేసింది మళ్ళీ వాళ్ళే విదేశీ సుంకాన్ని తగ్గించేసి బయట దేశాలకు వెళ్ళేటట్టు చేసింది ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ఎంపీ గారిని అరవింద్ గారిని అడుగుతున్నా అసలు సైలెంట్ అని ఉండలేదు ఇది ఎట్లా స్టేట్మెంట్ ఇచ్చాడో నాకే అర్థం కాలేదు ఈ ఫేస్బుక్లలో వాట్సాప్లలో పెడితే చూసి నేను ఆశ్చర్యపోయినా అసలు ఆయన బాండ్ పేపర్ రాసి ఇచ్చిన మరి పసుపు సంగతి ఎందుకు చెప్పాడు ఇదివరకు దానికి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వను లేదా దానికి కేంద్రం ద్వారా కొనిపి ఇవ్వని చెప్పి ఇక్కడ పెట్టి ఎట్లా సీసీఐ ఉన్నదో పసుపు బోర్డు అని కదా పసుపు బోర్డు పెట్టి పసుపు బోర్డు ద్వారా 15000 రూపాయలు చెప్పిన క్వింటాలు కొని ఇవ్వను ఇప్పటికన్నా మరి నైతిక హక్కే లేదు ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులకు చీకట్ల చిమ్మ చీకట్లో ఉంచిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆంధ్రాలో గోదావులు కట్టుకుంటే తెలంగాణలో గోదావులు లేకుండా చూసిన కాంగ్రెస్ నాయకులకు చెరువులు ధ్వంసం అవుతుంటే కళ్ళు మూసుకున్న కాంగ్రెస్ నాయకులకు తూములు లేక పొలాలు ఎండిపోతే గండులు కొడుతున్నాయి చూసుకుంటూ కూర్చున్న కాంగ్రెస్ నాయకులకు రైతులకు ఏనాడు పెట్టుబడి సాయం చేయని కాంగ్రెస్ నాయకులకు ఒక రైతు చనిపోతే ఒక్క రూపాయి కూడా ఇవ్వని కాంగ్రెస్ నాయకులకు ఎట్టి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి కానీ మా నాయకులు విమర్శించే నైతిక హక్కు లేదు అని చెప్పి మరొక్కసారి వీడియో ద్వారా తెలియజేస్తాను.